अंदर की नमस्कार मई मदर के टिप्स तेलुगु चैनल की सादर स्वागत वीडियो नैन बेल्लम तो सग्गु बियम पायसम एला तैयार चेसुकोवालो कंप्लीट चूपिंचेस्तानंडी। सग्गु बियम पायसम अनेदी पिल्ललकु एंतो हेल्दी एंदुकंटे मनम इंदुलो पंचदार बदुलुगा बेल्लम उपयोगिंची तैयार चेस्तुन्नाम। దీనిని సమ్మర్లో తీసుకోవడం వలన ఎంతో చలువ చేస్తుంది, అలాగే బేబీ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది, అలాగే హెల్దీగా వెయిట్ కూడా పెరుగుతారు। ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా మనం హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకొని దానిని మనం బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి। ఈ కప్పుతోనే మీరు కొలత అనేది తీసుకోవాలి, అంటే ఒకే కప్పుతో మీరు కొలత తీసుకోవాలన్నమాట। హాఫ్ కప్ సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యాన్ని మనం రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి ఏమన్నా స్టార్చ్ కాని ఎటువంటిది ఉన్నా కూడా పోతుంది, కాబట్టి మనం పిల్లలకు ఇచ్చినప్పుడు చాలా హైజీన్ గా ఇవ్వాల్సి ఉంటుంది। కాబట్టి మనం దీనిని రెండు సార్లు శుభ్రం చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది। ఇలా కడుగుతూ ఉంటే స్టార్చ్ అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది, చూస్తున్నారు కదా। సో మనం ఈ విధంగా శుభ్రం చేసి నానబెట్టుకోవాల్సి ఉంటుంది। లావు సగ్గుబియ్యం అయితే ఈ పాయసంకి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి। ఇలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, అంటే ఒక పాన్ గాని ఏమైనా పెట్టుకొని అందులో నెయ్యి వేసి హీట్ అయ్యాక మీరు డ్రై ఫ్రూట్స్, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు। నేనైతే బాదం వేస్తున్నాను, జీడిపప్పు వేయలేదు। మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, జీడిపప్పు గాని పిస్తా గాని ఏమైనా వేసుకోవచ్చు। నేనైతే బాదం వేస్తున్నాను, తర్వాత ఎండు ద్రాక్ష కూడా యూస్ చేస్తున్నాం। బాదం కొంచెం ఫ్రై అయ్యాక తీసేసిన తర్వాత అప్పుడు ఎండు ద్రాక్ష వేస్తాను అన్నమాట। సో జీడిపప్పు వేసినా కూడా టేస్టీగానే ఉంటుంది। బాదం అనేది పిల్లలకు చాలా చాలా హెల్దీ అండి, కాబట్టి నేను ఎక్కువగా పిల్లలకు బాదం అండ్ ఎండు ద్రాక్షని యూజ్ చేస్తాను। ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనం ఎండు ద్రాక్షని వేసుకోవాలి। ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ నేతిలో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఈ నెయ్యిలోనే మనం హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటే మనం దానికి రెండు కప్పుల వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది। మీరు అన్ని ఒకే కప్పుతో తీసుకోండి, ఏదైనా పర్వాలేదు, ఒక గ్లాస్ కానీ ఏమైనా సరే ఒకే కప్పుతో తీసుకోండి। హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటే రెండు కప్పుల వాటర్ అనేది తీసి బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది। ఇలా మరుగుతున్న తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాల్సి ఉంటుంది, ఆ నానబెట్టిన వాటర్ అంతా డ్రైన్ చేసేయండి, అంటే తీసేసి ఆ మిగతా సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి। ఇలా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి। సో ఇదైతే 1 ఇయర్ ప్లస్ బేబీస్ నుండి ఎవరైనా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనం ఇందులో పాలు అటువంటివి యూజ్ చేస్తున్నాం కదా। 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే ఇవ్వకూడదు, అంటే వేరేలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు। ఒకవేళ 1 ఇయర్ బిలో బేబీస్కి ఇస్తున్నట్టయితే మీరు పాలు అవాయిడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అనేది పౌడర్ చేసి వేయవలసి ఉంటుంది। సో ఇదైతే మరుగుతూ ఉంది కదా, మనం ఇది వేయగానే అలా కలుపుతూనే ఉండాలండి, అస్సలు ఆఫ్ చేయకూడదు, ఆపేమంటే అడుగంటిపోతుంది సగ్గుబియ్యం, కాబట్టి మనం అక్కడే ఉండి అలా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు దీన్ని మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా, దీనికోసం మనం ఇంకో పక్కన బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి మరిగించుకోవాలి। సో ఇదైతే ఉడుకుతుంది కదా, ఈ బెల్లం పాకం కూడా ప్రిపేర్ అవుతుంది। ఈ బెల్లం సిరప్ అనేది మనం కొంచెం మరిగిన తర్వాత ఇందులో వేసుకోవాల్సి ఉంటుందండి। మీరు బెల్లానికి బదులుగా పంచదారను కూడా యూజ్ చేయొచ్చు, నేను బెల్లం హెల్దీ అని చెప్పి యూజ్ చేస్తున్నా। సో ఇలా మరిగిపోయిన తర్వాత ఇది ఇలా ఉడుకుతుండగా మనం పక్కన బెల్లం పెట్టాం కదా, అది ఒకసారి చూద్దాం। ఇదైతే మనం కలుపుతూనే ఉండాలండి, ఒకవేళ మీరు బెల్లం సిరప్ అయితే ముందే తయారు చేసి ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం। ఇదైతే ఉడుకుతూ ఉంది కదా, మనం పక్కన పెట్టిన బెల్లం కూడా అయిపోవచ్చిందండి, ఇది ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే। ఇలా స్టవ్ కట్టేసి ఉంచేసిన తర్వాత మనం చల్లారిన తర్వాత అప్పుడు వడకట్టుకోవాల్సి ఉంటుంది। ఇలా ఉడికిన తర్వాత మనకి తెలిసిపోతుంది అన్నమాట సగ్గుబియ్యం కలర్ అనేది చేంజ్ అవుతుంది। మనం హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటే రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో। హాఫ్ కప్ సగ్గుబియ్యంకి రెండు కప్పుల చిక్కటి పాలు అనేది నేను యూజ్ చేస్తున్నానండి, ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తున్నా।
ఇది వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి అది ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుందంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ అనేది వడకట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో ఏమైనా డస్ట్ గాని ఏమైనా ఉంటే పోతుంది ఇదైతే పాత బెల్లం యూస్ చేస్తున్నానండి ఇది నేను ఈ బెల్లం మామూలు మనం బజార్లో దొరికే బెల్లం కంటే చాలా చాలా మంచిది కలర్ అయితే కొంచెం చాలా డార్క్ గా ఉంటుంది కానీ చాలా మంచిది అదైతే ఫ్రెష్ అండ్ ప్యూర్ కాదు ఇదైతే చాలా ప్యూర్ ఫ్రెష్ ఇలా ఉడుకుతుండగా ఇందులో మనం ఆ బెల్లం సిరప్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇదైతే ఉడికిపోయింది కదండి ఇలా పొంగు వస్తే సరిపోతుంది మనకి ఎందుకంటే పాలు కాచి చల్లార్చినవే కదా నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా ఆల్రెడీ ఫస్ట్ వాటర్లో అయితే ఉడికిపోయింది ఈ విధంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా సగ్గుబియ్యం అనేది చిక్కబడదు తర్వాత అందులో మనం బెల్లం పాకం అనేది యాడ్ చేసేసుకున్నాం ఈ బెల్లం సిరప్ మనం హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటే హాఫ్ కప్ బెల్లం సిరప్ అనేది సరిపోతుంది మీరు పంచదార కూడా అదే కొలతతో తీసుకోవచ్చు అంటే హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుంటే హాఫ్ కప్ పంచదార వేసుకోవచ్చు నేనైతే అసలు పంచదార అనేది యూస్ చేయట్లేదు ఓన్లీ బెల్లం సిరప్ మాత్రమే యూస్ చేస్తున్నా బెల్లం సిరప్ వేసాక అలా కలుపుతూనే ఉండాలండి మనం ఈ రెసిపీ చేసినంతసేపు కలుపుతూనే ఉండాలి ఆఫ్ చేసామంటే అడుగంటిపోతుంది టేస్ట్ కూడా సరిగ్గా రాదు సో ఇలా మరుగుతున్న తర్వాత ఇందులో మనం అయిపోవచ్చింది అనేటప్పటికి యాలకుల పొడి వేసుకుంటున్నామండి చిన్న స్పూన్తో నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా ఈ యాలకుల పొడి వలన మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి స్వీట్కి ఖచ్చితంగా యాలకుల పొడి అనేది ఉండాలి కదండి సో యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాం ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాం అంతే ఎంతో ఈజీ హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేసుకునేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే అంటే ఇందులో మనం వర్మ్సెల్లి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు వేరే ప్రాసెస్లో చేయొచ్చు ఇదైతే ఓన్లీ సగ్గుబియ్యం పాయసమే ఈ పాయసం పెట్టడం వల్ల మీ పిల్లలు హెల్దీగా వెయిట్ కూడా పెరుగుతారండి ఇందులో మనం నెయ్యి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాం మిల్క్ యూజ్ చేస్తున్నాం ఇవన్నీ చాలా చాలా మంచిది కదా ఇప్పుడు మనం హాట్గా సర్వ్ చేసేసుకుందాం ఇలా హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తే బేబీస్ ఎంతో ఇష్టంగా తినేస్తారండి హెల్దీ ఫుడ్ అనేపాటికి బేబీస్ అస్సలు తినరు కానీ ఇలా చేసి పెడితే మాత్రం డెఫినెట్గా చాలా ఈజీగా తినేస్తారు మా బేబీ అయితే ఇది చాలా ఇష్టంగా తినేస్తున్నాడు చూసారు కదా 1 ఇయర్ బిలో బేబీస్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను త్వరలోనే మీకు ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్